నేను 10th క్లాస్లో ఉన్నా మిసల్ అండ్ లెసన్ గురించి చెప్పుకుంటున్నాం కదా. మిసల్ అంటే ఈ స్ట్రక్చర్ అన్నమాట. అంటే సోప్ స్ట్రక్చర్ ఏంటిది, సోప్కి సంబంధించిన స్ట్రక్చర్. సోప్ స్ట్రక్చర్ ఏంటి, CH3 CH2 ఇలా లాంగ్ చైన్ ఉండి చివరిలో COOCOONAతో స్టార్ట్ అవుతుంది. అంటే COOONAతో స్టార్ట్ అయ్యేది ఏంటి, హైడ్రోఫిలిక్ సబ్స్టెన్స్ అన్నమాట. నెక్స్ట్ CH3 అనేది కార్బన్ సబ్స్టెన్స్ అన్నమాట. సో ఈ కార్బన్ CH బాండ్తో ఎండ్ అయ్యేదాన్నేమో నాన్ పోలార్ ఎండ్ అని, ఇలా కార్బన్కి ఆక్సిజన్తో ఎండ్ అయ్యే బాండ్నేమో పోలార్ ఎండ్ అని చెప్పి అంటూ ఉంటాను అనమాట. సో నాన్ పోలార్ ఎండ్ అంటే ఏంటి, పోలార్ ఎండ్ అంటేనేమో కార్బన్కి ఆక్సిజన్కి ఉన్న బాండ్ని పోలార్ బాండ్ అంటాను, పోలార్ బాండ్ అంటాను. సో ఇక్కడ ఒక చైన్లో COO చైన్తో ఎండ్ అవుతుంది కాబట్టి దీన్ని పోలార్ ఎండ్ అంటాం సోప్ చైన్ స్ట్రక్చర్లో. ఇంకోటి ఏమో నాన్ పోలార్ ఎండ్ అంటే ఏంటి, కార్బన్కి హైడ్రోజన్కి ఉన్న బాండ్ని నాన్ పోలార్ ఎండ్ అంటారనమాట. సో నాన్ పోలార్ బాండ్ అంటారనమాట. సో ఈ సోప్ స్ట్రక్చర్ ఇక్కడ CH3 అంటే కార్బన్కి హైడ్రోజన్కి మధ్య బాండింగ్కి ఇది ఎండ్ ఈ చైన్ ఎండ్ అవుతుంది కాబట్టి సోప్ చైన్ దాన్ని నాన్ పోలార్ ఎండ్ అని, ఇటువైపు కార్బన్కి ఆక్సిజన్కి మధ్య బాండింగ్తో ఇది ఎండ్ అవుతుంది కాబట్టి ఈ చైన్ దీన్ని పోలార్ ఎండ్ అని అంటాం అనమాట. సో ఎక్కడైతే కార్బన్కి ఆక్సిజన్కి మధ్య బాండ్ అయినా పోలార్ ఎండ్తో స్టార్ట్ అయ్యే ఎండ్ని హైడ్రోఫిలిక్ ఎండ్ అంటాం. ఎక్కడైతే మళ్ళీ కార్బన్కి హైడ్రోజన్కి బాండ్తో ఎండ్ అయ్యే నాన్ పోలార్ ఎండ్ని హైడ్రోఫోబిక్ ఎండ్ అంటాం అనమాట. సో CH3 బాండ్తో ఎండ్ అయ్యే ఎండ్నేమో హైడ్రోఫోబిక్ ఎండ్ అనమాట. కార్బన్తో ఆక్సిజన్తో ఎండ్ అయ్యే అటువైపు ఎండ్నేమో హైడ్రోఫిలిక్ ఎండ్ అని చెప్పి అంటూ ఉంటాను అనమాట. ఓకే, ఇలా ఓవరాల్ ఈ సోప్ చైన్ సోప్ యొక్క ఫార్ములా మొత్తం ఇలా చైన్ ప్రకారం దాని యొక్క స్ట్రక్చర్ అనేది ఇలా ఉంటుంది అనమాట. సో ఇలా స్ట్రక్చర్ మనం రఫ్గా రాసుకున్నట్లయితే దాని యొక్క స్ట్రక్చర్ అనేది, అంటే సోప్ మాలిక్యూల్ యొక్క స్ట్రక్చర్ అనేది ఇలా ఉంటుంది అనమాట. ఇటువైపు COOతో ఉండి NaM ఇట్లా బయటకు ఉండి ఇట్లా మొత్తం ఇలా హైడ్రోఫిలిక్ అంటే ఇట్లా సోప్ చైన్ అనేది ఇట్లా ఉంటుంది. సో ఇప్పుడు సోప్లో ఉన్న పార్టికల్స్ ఎలా ఉంటాయంటే, సోప్ ఉంటుంది కదా దాని యొక్క సబ్బు నురుగులో ఉన్న కణాలు ఏవైతే ఉంటాయో అవి ఇలాంటి స్ట్రక్చర్లో ఉంటాయన్నమాట. సో ఇలా దాంట్లో సోప్లో ఉన్న కణాలు ఇట్లా ఉంటాయి. ఇటువైపేమో హైడ్రోఫోబిక్ ఎండ్ ఉంటుంది, ఇటువైపేమో హైడ్రోఫిలిక్ ఎండ్ ఉంటుంది, COO NaM ఉంటుంది అనమాట, హైడ్రోఫిలిక్ ఎండ్ ఉంటుంది. సో ఇలా సోప్ స్ట్రక్చర్లో ఉంటుంది. సో ఇలా నెంబర్ ఆఫ్ సోప్ మాలిక్యూల్స్ అన్నీ కలిసి సోప్లో ఎలా మారుతాయి, ఇలా నెంబర్ ఆఫ్ సోప్ మాలిక్యూల్స్ అన్నీ కలిసి సోప్లో ఇలా నెంబర్ ఆఫ్ సోప్ మాలిక్యూల్ అంటే ఇలా సింగిల్ మాలిక్యూల్ అంతా కలిసి ఒక క్లాత్ మీద ఇప్పుడు ఉందనుకోండి. ఇప్పుడు సపోజ్ ఇది క్లాత్ కదా, ఇది క్లాత్ అన్నమాట. ఈ క్లాత్లో ఇక్కడ డస్ట్ ఉంది అనుకుందాం, ఏదో డర్టీ అంటే గ్రీజ్ కానీ ఏదైనా మరక పడింది అనుకుందాం. ఈ క్లాత్ మీద మరక పడినప్పుడు దీంట్లో ఉండే హైడ్రోఫిలిక్ ఏదైతే ఎండ్ అయితే ఉందో అది ఏం చేస్తుందంటే, సో ఒక నిమిషం దాంట్లో హైడ్రోఫిలిక్ ఏదైతే ఉందో, అంటే ఇది పోలార్ ఎండ్ కదా, ఈ పోలార్ ఎండ్ అనేది వాటర్తో కలిసిపోతుంది అనమాట. ఈ సోప్లో ఉండే పోలార్ ఎండ్ ఏదైతే ఉందో హైడ్రోఫిలిక్ ఎండ్, ఇది వాటర్తో కలిసిపోతూ ఉంటుంది. ఏదైతే నాన్ పోలార్ ఎండ్ ఉంటుందో, ఇలా ఎండ్ CH3 బాండ్తో ఎండ్ ఉంటుందో, అదేం చేస్తుంది వెంటనే అక్కడ క్లాత్ మీద ఉన్న డిటర్జెంట్స్తో కలుస్తుంది అనమాట. ఇది క్లాత్ మీద ఉన్న డిటర్జెంట్స్ కదా, గ్రీస్ మార్క్ అనుకున్నాం కదా, ఈ గ్రీస్ మార్క్లో ఏమవుతుందంటే సోప్ మాలిక్యూల్ ఉన్న హైడ్రోఫోబిక్ ఎండ్ CH3 బాండ్తో ఎండ్ అయ్యి ఎండ్ ఏదైతే ఉందో అది వెంటనే ఇక్కడ క్లాత్ మీద ఉన్న గ్రీజ్ని కానీ డస్ట్ పార్టికల్స్ని కానీ లేకపోతే డర్టీ పార్టికల్స్ని కానీ ఏదైతే మురికి ఏదైతే అంటుకొని ఉందో దానికి కనెక్ట్ అవుతుంది. ఏదైతే హైడ్రోఫిలిక్ ఎండ్తో ఎండ్ అయింది ఏదైతే ఉందో అదేం చేస్తుంది, వాటర్తో కరిగిపోయే స్వభావం ఉంటుంది అన్నమాట. సో హైడ్రోఫిలిక్ ఎండ్కి అంటే పోలార్ ఎండ్కి వాటర్తో కలిసిపోయే స్వభావం ఉంటుంది. హైడ్రోఫోబిక్ ఎండ్కి వెంటనే డస్ట్ని కానీ గ్రీజ్ని కానీ
అట్రాక్ట్ చేసి దానికి స్టిక్ అయ్యే స్వభావం ఉంటుందన్నమాట. సో ఇలాంటి సిహెచ్ త్రీ బాండ్కి హైడ్రోఫోబిక్ ఎండ్కి అలా అలాంటి స్వభావం ఉండటం వల్ల ఏం చేస్తుందంటే, వెంటనే ఆ ఎండ్ ఉన్నది క్లాత్ మీద పడిన గ్రీజ్ని వెంటనే అట్రాక్ట్ చేసి దాని మీదకి స్టిక్ అయిపోతుందన్నమాట, దాన్ని అంటుకుంటుంది. అలా అంటుకున్నప్పుడు ఏం చేస్తుందంటే, ఇలా హైడ్రోఫోబిక్ ఎండ్ ఏం చేస్తుందంటే అది గ్రీజ్తో కలిసిపోయి అది వెంటనే ఏం చేస్తుంది, అక్కడ ఒక అది వెంటనే గ్రీజ్తో కలిసిపోయి దాని గ్రీజ్ని అది అబ్జర్వ్ చేసేసుకుంటుంది అనమాట. అలా అబ్జర్వ్ చేసుకొని అది వెంటనే ఈ క్లాత్ నుంచి గ్రీజ్ అనేది బయటకు వచ్చేటట్టు చేస్తూ ఉంటుంది అనమాట. సో ఇలా ఇలా క్లాత్ మీద గ్రీజ్ మరక కనుక ఉంటే ఆ గ్రీజ్ మరక ఒక మాలిక్యులే కాకుండా ఇలా నెంబర్ ఆఫ్ సోప్ మాలిక్యూల్స్ ఉంటాయి కదా సోప్ సొల్యూషన్లో, సో ఇలా నెంబర్ ఆఫ్ సోప్ మాలిక్యూల్స్ అన్నీ ఆ సోప్ సొల్యూషన్లోనే ఆ క్లాత్ మీద ఉన్న గ్రీజ్ మరక మీద ఉన్న గ్రీజ్ని కనెక్ట్ అయ్యి కాంటాక్ట్ అయ్యి దానికి అతుక్కొని వెంటనే ఆ గ్రీజ్ని దాంతోపాటు తీసుకెళ్ళిపోతూ ఉంటాయన్నమాట. సో ఇది అలా గ్రీజ్ని క్లాత్ మీద నుంచి ఆ గ్రీజ్ని ఈ పాట ఉన్న గ్రీజ్ని దాంతోపాటు తీసుకెళ్ళిపోతూ ఉంటాయన్నమాట. సో ఇలా గ్రీజ్ని దాంతోపాటు తీసుకెళ్ళిపోతూ ఉన్నప్పుడు అప్పుడు మనకేమవుతుంది, ఏదైతే గ్రీజ్ ఉందో అది నీటిలోనే ఉంటాయి కాబట్టి సోప్ సొల్యూషన్ అంటే నీటిలో కరిగిన సొల్యూషనే కదా, సొల్యూషన్ అంటే వాటర్తో కలిసిన పదార్థం అనమాట. సో ఇలా గ్రీజ్ని క్లాత్ నుంచి రిమూవ్ చేయడం వల్ల ఏమవుతుంది, క్లాత్ అంతా ఈ గ్రీజ్ మట్టిలాగా కలిసిపోయి మనకి మురికిగా మడ్డిగా నలుపుగా కనిపిస్తూ ఉంటుంది అన్నమాట వాటర్. సో అలా వాటరు అలా కనపడడానికి కారణం ఏంటంటే అది క్లాత్ మీద ఉన్న మరకని ఆ సోప్ సొల్యూషన్లో ఉన్న మాలిక్యూల్స్ అనేవి రిమూవ్ చేసేసినాయి అన్నట్టు. అలా రిమూవ్ చేసేసడం వల్ల ఏదైతే మురికి గ్రీజ్ ఏదైతే అంటుకొని ఉందో అది నీటిలో కలిసిపోవడం వల్ల ఆ నీటి రంగు మారుతుంది అన్నమాట. సో ఇలా ఒక సింగిల్ సోప్ సొల్యూషన్ సోప్ మాలిక్యూల్ అంతా కలిసి ఇలా గ్రీజ్ను కానీ దేన్ని కానీ తీసుకొని వెళ్ళిపోయి అదేం చేస్తుందంటే నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ అన్నీ కలిసి ఇప్పుడు ఏం చేస్తాయి, అదొక స్ట్రక్చర్ ఒక రౌండ్ సర్కులర్ స్ట్రక్చర్గా మారుతూ ఉంటాయి అన్నమాట. సో సపోజ్ ఇలా నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ అన్నీ కలిసి ఏం చేస్తాయి అంటే సోప్ మాలిక్యూల్స్ అన్నీ ఆ గ్రీజ్ని తనతో పాటు తీసుకెళ్లే ప్రయత్నంలో నెంబర్ ఆఫ్ సోప్ మాలిక్యూల్స్ అన్నీ ఒకదాంతో ఒకటి ఇట్లా కలుస్తూ ఉంటాయి అన్నమాట. సో ఈ నెంబర్ ఆఫ్ సోప్ మాలిక్యూల్స్ ఇలా మా నెంబర్ ఆఫ్ సోప్ మాలిక్యూల్స్ అన్నింటినీ తనతో పాటు ఇలా గ్రీజ్ని తనతో పాటు క్లాత్ నుంచి వేరు చేస్తూ బట్టల మీద నుంచి అది వేరు చేస్తూ దాన్ని దాంతోపాటు క్యారీ చేస్తూ తీసుకెళ్ళిపోతాయి అన్నమాట. సో ఇలా ఒక నెంబర్ ఆఫ్ సోప్ మాలిక్యూల్స్ అన్నీ కలిసి ఒక చోట ఉండడాన్ని మనం ఏమంటున్నాం, మిసిల్ అంటున్నాం అన్నమాట. సో మిసిల్లా దాన్ని మనం ఏమంటున్నాం, ఇలా నెంబర్ ఆఫ్ సోప్ మాలిక్యూల్స్ అన్నీ కలిసి ఒక చోట ఇట్లా ఒక సక్రమైన ఆకారంలో కలవడాన్ని మనం ఏమంటున్నాం, మిసల్లా అంటాం అన్నమాట. సో ఇలా మిసల్లా ఇది మిసల్లా అనమాట. ఈ మిసల్లాని క్లాత్ మీద పడున్న గ్రీజ్ని తనతో పాటు తీసుకెళ్తూ ఉంటుంది. ఇప్పుడు మనం చూద్దాం, ఇప్పుడు లెసన్లో చూద్దాం దాని గురించి ఇప్పుడు మనం చెప్పామన్నమాట. సో మిసల్లా అంటే ఏంటంటే స్పెరికల్ ఎరే అగ్రిగేట్ ఆఫ్ సోప్ మాలిక్యూల్స్ ఇన్ వాటర్ ఈజ్ కాల్డ్ మిసల్లా. అంటే ఒక స్పెరికల్ అగ్రిగేట్ అంటే ఒక గోళాకార ఆకారంలో సోప్ మాలిక్యూల్స్ అనమాట, అవన్నీ గోళాకార ఆకృతి ఉన్న సోప్ మాలిక్యూల్స్ అన్నీ వాటర్లో కలిసి ఉండడాన్ని దాన్ని మనం మిసల్లా అంటున్నాం అనమాట. సో ఓకే, ఇలా గోళాకార ఆకృతిలో ఉన్న సోప్ మాలిక్యూల్స్ అన్నీ ఒక సక్రమైన ఆకారంలో ఒక గోళాకారంలో అవన్నీ ఒకదాంతో ఒకటి అటాచ్మెంట్ అయి ఉన్నాయి కదా, ఈ మొత్తం ఈ ఓవరాల్ స్ట్రక్చర్నే మనం మిసల్లా అంటున్నాం అనమాట. సో వెన్ సోప్ ఈజ్ డిజాల్వ్డ్ ఇన్ వాటర్, ఈ మిసల్లా ఎప్పుడైతే వాటర్లో డిజాల్వ్ అంటే సోప్ మాలిక్యూల్స్ అంటే దాంట్లో సోప్ మాలిక్యూల్ అంటే ఓవరాల్ మిసల్లానే కదా దాంట్లో ఉండేది. సో ఈ మిసల్లా వాటర్లో డిజాల్వ్ అయినప్పుడు అంటే సోప్ అనేది వాటర్లో డిజాల్వ్ అయినప్పుడు కరిగిపోయినప్పుడు నీటిలో కరిగిపోయినప్పుడు ఇట్ ఫార్మ్స్ ఏ కొలైడర్ సస్పెన్షన్ in which the soap molecules cluster together to form a spherical micellars. ఈ మిసల్లాస్ ఎప్పుడు ఏర్పడతాయంటే ఏదైతే సోప్ మాలిక్యూల్స్ అనేవి సపోజ్ ఈ కదా సోప్ మాలిక్యూల్స్ మిసల్లాస్ ఎప్పుడు ఫామ్ అవుతాయంటే ఇలా సోప్ మాలిక్యూల్స్ అనేవి ఒక సోప్ సొల్యూషన్ అనుకోండి, ఇది సోప్ సొల్యూషన్.
సోప్ సొల్యూషన్ ఎలా ఉంటుందంటే నెంబర్ ఆఫ్ మిసెల్లాస్తో కలిసి ఉంటుంది. ఇది ఒక నెంబర్ ఆఫ్ సోప్ మాలిక్యూల్స్ అన్నమాట, మిసెల్లా కాదు, ఇలా నెంబర్ ఆఫ్ సోప్ మాలిక్యూల్స్తో కలిసి ఉంటుంది. సో ఇలా సోప్ అనేది ఇలా సోప్ అన్నమాట, ఇది సోప్ అనేది నెంబర్ ఆఫ్ సోప్ మాలిక్యూల్స్తో ఉన్నప్పుడు ఈ సోప్ మాలిక్యూల్స్ అన్ని మనం ఏం చేస్తాం, వాటర్లో డిజాల్వ్ చేస్తాం, అంటే పెద్ద వాటర్ కంటైనర్లో మనం ఈ సోప్ని డిప్ చేసాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, సోప్ కాస్త వాటర్లో కరుగుతుంది. అప్పుడు ఏవైతే సోప్ మాలిక్యూల్స్ ఉన్నాయో అవి వాటర్లో కలుస్తాయి అన్నమాట. అప్పుడు కలిసినప్పుడు ఏమవుతుందంటే ఈ సోప్ మాలిక్యూల్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, సిఓఓ మైనస్ ఎన్ఏ ప్లస్ కదా. సో ఇలా సోప్ మాలిక్యూల్స్ అన్నీ ఏమవుతుందంటే ఒకదాంతో ఒకటి కలవవు అన్నమాట. కలవకుండా ఏం చేస్తాయంటే రెండు అయానిక్ రిప్రెషన్స్ వల్ల, అయాన్ అయానిక్ రిప్రెషన్ వల్ల ఒకదాంతో ఒకటి కొలైడ్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఇవి ఒకదాంతో ఒకటి కొలైడ్ అవుతూ ఉండి అవి ఏం చేస్తాయి, ఒకదాంతో ఒకేదానికి కొలైడ్ అయిపోయి అది ఏం చేస్తాయి, ఒకదాంతో ఒకటి కలవ అన్నమాట. అలాంటప్పుడు ఏం చేస్తాయంటే ఇలా సోప్ సొల్యూషన్లో కలిసిన అయానిక్ సోప్ మాలిక్యూల్స్ అన్నీ కలిసి వాటి మధ్య ఉన్న ఘర్షణ ద్వారా అవన్నీ ఘర్షణ వల్ల అవన్నీ ఒక గుత్తిలాగా వాటర్తో కలిసినప్పుడు ఆ సోప్ మాలిక్యూల్స్ అనేవి ఒక గుత్తి లాంటి స్ట్రక్చర్, అంటే ఒక సర్క్యులర్గా షేప్లో ఉన్న స్ట్రక్చర్ని, అంటే ఒక స్పెరికల్ స్ట్రక్చర్ని, అంటే ఒక గుత్తి నుంచి ఇవన్నీ ఫ్లవర్స్ లాగా వస్తున్నట్టు ఒక స్పెరికల్ స్ట్రక్చర్ని, అంటే గోళాకారమైన ఆకారాన్ని ఫామ్ చేస్తూ ఉంటాయి అన్నమాట. దాన్ని ఇలా సోప్ మాలిక్యూల్స్ అనే ఒక గోళాకారమైన ఆకారంలో సోప్ వాటర్తో కలిసినప్పుడు ఏర్పడ్డాన్ని మనం మిసెల్లా అంటాం. దాన్ని ఆ షేప్నే మనం మిసెల్లా అంటున్నాం అన్నమాట. ఓకే, ఇలాంటి షేప్నే మనం మిసెల్లా అంటున్నాం. సో అదే మనకి ఇది, ఇదే మిసెల్లా, ఇది 3D స్ట్రక్చర్ అన్నమాట. ఓకే, అదే మిసెల్ యొక్క 3D షేప్. ఇప్పుడు మనం ఏం చేస్తాం, సోప్ గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఈ మిసెల్లా అనేది, అంటే సోప్ మాలిక్యూల్స్, అంటే సోప్ వాటర్లో కలిపిన తర్వాత ఉన్న సోప్ మాలిక్యూల్స్ మన బట్టల మీద ఉన్న మురికిని ఎలా పోగొట్టగలవు అనేది డౌట్ అన్నమాట. సో అవి ఎలా వాటర్ మురికిని పోగొడతాయో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ టెస్ట్ చేయడానికి మనం 2 టెస్ట్ ట్యూబ్స్ తీసుకుందాం. ఆ 2 టెస్ట్ ట్యూబ్స్లో ప్రతి ఒక్క టెస్ట్ ట్యూబ్లో 10 ml ఆఫ్ వాటర్తో నింపామన్నమాట. తర్వాత ఆ 2 టెస్ట్ ట్యూబ్స్లో ఒక సింగిల్ డ్రాప్ ఆయిల్ని 2 టెస్ట్ ట్యూబ్లో వేసామన్నమాట. వేస్తే ఆ 2 టెస్ట్ ట్యూబ్స్కి ఏ అండ్ బి అని పేరు పెట్టాం. దాంట్లో ఒక టెస్ట్ ట్యూబ్, అంటే బి టెస్ట్ ట్యూబ్లో ఆల్రెడీ 2 టెస్ట్ ట్యూబ్లో ఏం కలిసి ఉంది, వాటరు ప్లస్ ఆయిల్ రెండు కలిసి ఉన్నాయన్నమాట. దాంట్లోనే ఒక టెస్ట్ ట్యూబ్ బి తీసుకొని ఈ టెస్ట్ ట్యూబ్లో కొంచెం లిటిల్ అమౌంట్ ఆఫ్, అంటే కొంచెం ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ సోప్ సొల్యూషన్ వేసామన్నమాట. వేస్తే టెస్ట్ ట్యూబ్ ఏలో ఏముంది, ఓన్లీ వాటరు అండ్ కుకింగ్ ఆయిలే ఉందన్నమాట. కానీ ఇప్పుడు టెస్ట్ ట్యూబ్ బిలో ఏముంది, వాటరు కుకింగ్ ఆయిల్తో పాటు కొంత సోప్ సొల్యూషన్ కూడా ఉందన్నమాట. సో ఈ 2 టెస్ట్ ట్యూబ్స్ని ఒకే టైంలో ఒకే రకంగా ఒకే విధంగా షేక్ చేసామన్నమాట. షేక్ చేసి రెండింటిని కాసేపు షేక్ చేసి ఆపితే అప్పుడేమవుతుంది, అప్పుడేం గమనించాం, అలా షేక్ చేసి రెండింటిని కాసేపు డిస్టర్బెన్స్ చేయకుండా పక్కన పెట్టి ఉంచాం అనుకోండి, అప్పుడు 2 టెస్ట్ ట్యూబ్స్లో మీరేం గమనిస్తారు, ఒక టెస్ట్ ట్యూబ్లోనేమో ఏ టెస్ట్ ట్యూబ్లోనేమో వాటరు ఆయిల్ ఉన్నప్పుడు, తర్వాత ఏం చెప్పారు, టెస్ట్ ట్యూబ్ బిలో రెండింటిలో ఏమవుతుంది, ఆ సోప్ సొల్యూషన్తో పాటు ఆ సోప్ సొల్యూషన్ టెస్ట్ ట్యూబ్ బిలో వాటర్తో కలిసిపోతుంది అన్నమాట. కానీ ఆ 2 టెస్ట్ ట్యూబ్స్లో ఆయిల్ అనేది ఉంది కదా, కాబట్టి ఆ ఆయిల్ కంటెంట్ ఏదైతే ఉందో అది ఆ 2 టెస్ట్ ట్యూబ్స్లో వాటర్ మీద తేలడం అనేది మనం గమనిస్తూ ఉంటాం. సో అలా ఆ టైంలో మనం ఆ ఆయిల్ కంటెంట్ అనేది ఆ సోప్ సొల్యూషన్ మీద కానీ ఆ సోప్ సొల్యూషన్ మీద అది ఒక వేరే లేయర్ లాగా అది తేలుతూ ఉండడం మనం గమనిస్తూ ఉంటాం అన్నమాట. అలానే ఇలానే సోప్ సొల్యూషన్లో ఆయిల్ ఆయిల్ తేలుతూ ఉంటుంది కదా. అలానే ఇప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు క్లీనింగ్ యాక్షన్ ఆఫ్ ఈ సోప్స్, ఇప్పుడు మనం ఎలా సోప్ అనేది ఇప్పుడు ఎలా చేస్తుందని చెప్పి, ఇప్పుడు సరే సపోజ్ ఇప్పుడు ఆయిల్ ఈ ఎక్స్పెరిమెంట్ వల్ల మనకి ఏం తెలిసిందంటే, ఇలా సోప్ సొల్యూషన్లో ఒక పొర ఆయిల్ అనేది తేలుతూ ఉంటుంది కదా, అంటే ఆయిల్ అనేది వాటర్లో ఎప్పుడు కరిగిపోదు కలిసిపోదు, కాబట్టి ఇలా సోప్ సొల్యూషన్ కూడా అది మనకి ఆ మరక మీద ఏదైతే ఉందో దాని మీద కొంత అమౌంట్ ఆఫ్ ఆయిల్ని స్ప్రెడ్ చేసి అలా ఆయిల్ ద్వారా అది ఆ మట్టిని కానీ ఆ మురికి కానీ ఆ గ్రీజ్ కానీ ఆ క్లాత్ మీద నుంచి వేరే పక్కన తొలిచేసినట్టు వేరు చేసేసి దాని నుంచి అది ఆ మురికిని తనతో పాటు తీసుకెళ్ళిపోతూ ఉంటుంది అన్నమాట. సపోజ్ మనకి చేతికి ఏదైనా మెకానిక్ చేసినప్పుడు గ్రీజ్ అంటుకుందనుకోండి, ఆ గ్రీజ్ పోవడానికి మనం ఏం చేస్తాం,
సోప్ సొల్యూషన్ అంతా గ్రీజ్ని రుద్దుకుంటాం. లేదా సోప్ లేనప్పుడు మనం ఏం చేస్తాం, దాని మీద ఆయిల్ వేసి కొబ్బరి నూనె కానీ లేకపోతే వంట నూనె కానీ వేసి దాన్ని రప్చర్ చేస్తూ ఉంటే ఆ నూనెకి ఆ గ్రీజ్ మరక అనేది తొలగిపోతుంటుంది. అంటే దానికి అర్థం ఏంటంటే ఆ నూనె అనేది ఆ గ్రీజ్ మరకని పోగొట్టే కెపాసిటీ ఉంటుందన్నమాట. అలానే సోప్ సొల్యూషన్లో కొంత లిటిల్ అమౌంట్ ఆఫ్ ఆయిల్ లాంటివి ఉండడం వల్ల అదేం చేస్తుంది, మరకని తొందరగా పోగొడుతూ ఉంటుంది అన్నమాట. అలానే ఇప్పుడు క్లీనింగ్ యాక్షన్ ఆఫ్ యూర్ సోప్. ఇప్పుడు సోప్ అనేది ఎలా క్లీన్ చేస్తుందో చూద్దాం. సపోజ్ వెన్ యూ పుట్ డర్టీ క్లోత్స్ ఇన్ యూర్ సోప్ సొల్యూషన్, మనం బాగా మురిగ్గా ఉన్న బట్టల్ని సోప్ సొల్యూషన్లో వేసాం అనుకుందాం. వేసి అప్పుడు ఏం చేద్దాం, డర్టీ ఈజ్ మెయిన్లీ గ్రీజీ మ్యాటర్. మరకలు ఎలా ఉండాలంటే చాలా జిడ్డుగా ఉండే గ్రీజ్ మరకలు అయి ఉండాలన్నమాట. అలా గ్రీజ్ మరకలు ఉన్న క్లాత్ని సోప్ సొల్యూషన్లో ముంచామన్నమాట. అప్పుడు ఏమవుతుంది, ద సోప్ మాలిక్యూల్స్ ఆర్ అరేంజ్డ్ రేడియల్లీ విత్ హైడ్రోకార్బన్ యాండ్స్ డైరెక్ట్ ఇన్వర్డ్స్ ఇంటూ ఏ గ్రీజీ మ్యాటర్ అండ్ అయానిక్ పార్ట్ డైరెక్ట్ అవుట్వర్డ్స్ ఇంటూ ఏ వాటర్. అలా క్లాత్ వెయ్యి వేసి వేసి వేయగానే ఏం చేస్తుంది, సోప్ సొల్యూషన్లో ఉన్న హైడ్రోకార్బన్ ఎండ్తో ఉన్న పదార్థం ఎండ్ ఏదైతే ఉందో హైడ్రోఫోబిక్ ఎండ్, ఇలా హైడ్రోకార్బన్ ఎండ్ ఏమవుతుంది, అది డైరెక్ట్గా ఆ క్లాత్ మీద ఉన్న గ్రీజ్ని కాంటాక్ట్ అవుతుంది అన్నమాట. దాంట్లో ఏదైతే కార్బన్కి ఆక్సిజన్కి ఉన్న బాండ్ ఎండ్తో ఉన్నది ఏదైతే ఉందో ఎండ్, ఆ ఎండ్ ఏం చేస్తుంది, వెంటనే వాటర్తో కాంటాక్ట్ అవుతుంది అన్నమాట. సో ఇలా హైడ్రోకార్బన్ ఎండ్ ఉన్న పార్ట్ ఏమవుతుందంటే వెంటనే ఆ గ్రీజీ మ్యాటర్తో కాంటాక్ట్ అయ్యి అక్కడి నుంచి ఏం చేస్తుంది, అది వెంటనే డస్ట్ని కానీ గ్రీజ్ని కానీ ఆ క్లాత్ మీద నుంచి రిమూవ్ చేస్తుంది అన్నమాట. సో వెన్ డర్టీ క్లాత్ ఈజ్ ఇన్సర్టెడ్ ఇన్ ఏ సొల్యూషన్ వెన్ హైడ్రోకార్బన్ పార్ట్ ఈ స్టిక్స్ టు ద డర్ట్ ఆల్ ఆయిల్, ఎక్కడైతే నూనె మరక నీరు మరక నూనె మరక గ్రీజ్ మరక ఎక్కడైతే పడిందో అలా హైడ్రోకార్బన్ ఎండ్ ఉన్న సోప్ మాలిక్యుల్ అనేది వెంటనే ఆ గ్రీజ్ మరకను కానీ ఏదైనా ఆయిల్ మరకను కానీ కాంటాక్ట్ అయ్యి దాన్ని క్లాత్ నుంచి వెంటనే సపరేట్ చేస్తుంది అన్నమాట. వెన్ ఇట్ ఈస్ లిటిల్ ఎజిటేషన్ ద డర్ట్ పార్టికల్ గెట్ ఎంట్రాప్డ్ బై ద సోప్ మెసల్లాస్ అండ్ గెట్ డిసపీర్డ్ ఇన్ ద వాటర్ డ్యూ టు విచ్ ద సోప్ వాటర్ గెట్ డర్టీ అండ్ ద క్లాత్ గెట్ క్లీన్స్. ఓకే, ఎప్పుడైతే ఈ హైడ్రోకార్బన్ ఎండ్ ఉన్న సోప్ మాలిక్యుల్ ఈ గ్రీజ్ని కానీ ఆయిల్ మరకను కానీ కాంటాక్ట్ అయిందో అక్కడి నుంచి కొంచెం చిన్న సస్పెన్షన్ కదా కొంచెం కదలిక ద్వారా ఏం చేస్తుంది, మనం దాన్ని రుబ్బుతూ ఉసుగుతూ ఉంటాం కదా బట్టని, అలా చిన్న రాపిడి వల్ల అదేం చేస్తుంది అంటే హైడ్రోకార్బన్ అనేది గ్రీజ్ని క్యాచ్ చేసేసి అక్కడి నుంచి దాన్ని క్లాత్ నుంచి వేరు చేస్తుంటుంది అన్నమాట. అప్పుడు ఏమవుతుంది, క్లాత్ నుంచి గ్రీజ్ మరక కానీ ఆయిల్ మరక కానీ వేరవడం వల్ల ఈ ఏదైతే అయానిక్ ఎండ్ ఉందో నాన్ పోలార్ ఎండ్ ఉందో అది వాటర్లో కలిసిపోవడం వల్ల ఈ గ్రీజ్ అనేది వాటర్లో కలవడం వల్ల వాటర్ అంతా మనకి మురిగ్గా కనిపించడం, క్లాత్ ఏం మనకి క్లీన్గా కనిపించడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో ఇలా సోప్ అనేది బట్టన్ మీద ఉన్న గ్రీజ్ని కానీ మురికిని కానీ ఆయిల్ మరకలు కానీ ఈ విధంగా మనకి పోగొడుతూ ఉంటుంది అన్నమాట. సో ఇప్పుడు వీ మేక్ దట్ సోప్స్ అండ్ డిటర్జెంట్స్ మేక్ ఆయిల్ అండ్ ఇట్ ప్రెజెంట్ ఆన్ ద క్లోత్ కమ్ అవుట్ ఇన్ టు ఏ వాటర్ అండ్ దేర్ బై మేకింగ్ ద క్లాత్ క్లీన్. ఇలా సోప్ సొల్యూషన్లో ఉన్న సోప్ సొల్యూషన్ ఏదైతే ఉంటుందో ఆ సోపులు కానీ డిటర్జెంట్స్ కానీ అవి ఆయిల్ని కానీ స్ప్రెడ్ చేసి అవి ఆయిల్ని సోప్ సొల్యూషన్లో ఏమైనా ఏదైతే సోప్ మాలిక్యూల్స్ ఉన్నాయో సోప్లో కానీ డిటర్జెంట్లో కానీ అవి ఆయిల్ కానీ ఏదైనా మట్టి కానీ ఏదైనా మరకలు కానీ క్లాత్ మీద ఉంటే వాటిని క్యాచ్ చేసి వాటిని క్యాప్చర్ చేసి అది క్లాత్ మీద నుంచి రిమూవ్ చేసి అది వాటర్లో కలిసిపోయేటట్టు చేసి ఆ క్లాత్ని అవి క్లీన్గా ఉంచుతాయన్నమాట. సో ఇప్పుడు సోప్ సొల్యూషన్లో ఉన్న ఈ టూ ఎండ్స్ గురించి తెలుసుకుందాం. ఒకటేమో హైడ్రోకార్బన్ ఎండ్, ఇంకోటేమో నాన్ పోలార్ ఎండ్ అని చెప్పి అనుకున్నాం కదా, వీటి గురించి మనకి తెలుసుకుందాం. అంటే ఇప్పుడు సోప్ హ్యాస్ వన్ పోలార్ ఎండ్, అంటే సోప్ సొల్యూషన్లో ఒకటి పోలార్ ఎండ్ ఉంటుందన్నమాట. సో ఆ పోలార్ ఎండ్ ఉంటుంది, ఆ పోలార్ ఎండ్ ఏంటి, సి కార్బన్కి ఆక్సిజన్ కొన్ని ఎండ్ని దీన్ని కార్బాక్స్ ఎండ్ అని చెప్పి అంటాం. ఇంకో ఎండ్ ఏముంటుంది, నాన్ పోలార్ ఎండ్ ఉంటుంది అన్నమాట. సోప్ సొల్యూషన్కి నాన్ పోలార్ ఎండ్ అంటే అది ఎండ్ విత్ హైడ్రోకార్బన్ చైన్, ఓకే, CH3 అనే బాండ్తో ఎండ్ అవుతూ ఉంటుంది ఈ ఫిగర్లో చూపించిన విధంగా. ఏదైతే పోలార్ ఎండ్ ఉంటుందో ఏదైతే పోలార్ ఎండ్ ఉంటుందో ఇది హైడ్రోఫిలిక్ ఎండ్ అన్నమాట. అది వెంటనే వాటర్ని అట్రాక్ట్ చేసే
కెపాసిటీ ఉంటుంది. ఏదైతే నాన్ పోలార్ ఎండ్ ఉందో అది హైడ్రోఫోబిక్ అన్నమాట. ఇది వాటర్ని అట్రాక్ట్ చేయకుండా ఇది డైరెక్ట్గా గ్రీజ్ మీద, మరకల మీద, ఆయిల్ మీద వాటిని అట్రాక్ట్ చేసి వాటి మీద స్టిక్ అయ్యే కెపాసిటీ ఉంటుందన్నమాట. సో ఏదైతే పోలార్ ఎండ్ ఉంటుందో అది వెంటనే వాటర్లో కలిసిపోయే కెపాసిటీ ఉంటుంది, స్వభావం ఉంటుంది దీనికి. ఏదైతే నాన్ పోలార్ ఎండ్ ఉందో అంటే హైడ్రోఫోబిక్ ఎండ్ ఉందో దానికి వెంటనే మరకలని, మురికిని కాంటాక్ట్ అయ్యి వాటిని అతుక్కొని బయటికి తీసే స్వభావం ఉంటుందన్నమాట. సో ఇలా క్లాత్ మీద మరకలు పడగానే వెన్ సోప్ ఇస్ అది హైడ్రోఫోబిక్ అంటే నాన్ పోలార్ ఎండ్ ఏదైతే ఉందో అది వెంటనే మరకల మీద అతుక్కోవడానికి కారణం ఏంటి, ఆ నాన్ పోలార్ ఎండ్కి అంటే కార్బన్ హైడ్రోకార్బన్ చైన్తో ఉన్న ఎండ్కి వెంటనే మురికిని అతుక్కునే స్వభావం ఉండడం దానికి కారణం అన్నమాట. ఓకే, ఈ కారణం వల్లనే దాంట్లో వన్ ఎండ్ మాత్రమే అంటే హైడ్రోఫోబిక్ ఎండ్ మాత్రమే వెంటనే గ్రీజ్ని కాంటాక్ట్ అవుతుంది. హైడ్రోఫిలిక్ ఎండ్ ఏమో అంటే హైడ్రోఫిలిక్ ఎండ్ అంటే నాన్ పోలార్ ఎండ్ ఏమో వాటర్తో డిజాల్వ్ అవుతూ ఉంటుంది. సో వెన్ సోప్ ఈజ్ డిజాల్వ్ ఇన్ వాటర్ ఇట్ ఈస్ హైడ్రోఫోబిక్ అండ్ అటాచ్ దెమ్ సెల్ఫ్స్ టు డర్టీ అండ్ దెన్ రిమూవ్ ఇట్ ఫ్రమ్ ద క్లోత్ యాజ్ షోన్ ఇన్ సీక్వెంట్లీ ఇన్ దిస్ ఫిగర్ యాజ్ ఫాలోస్. సో ఏదైతే హైడ్రోఫోబిక్ ఎండ్ ఉంటుందో కార్బన్ అయోనిక్ పోలార్ ఎండ్ ఉంటుంది అది వెంటనే క్లాత్ మీద ఉన్న గ్రీజ్ని కాంటాక్ట్ అవుతుంది అన్నమాట. అప్పుడు ఏమవుతుంది, ద హైడ్రోఫోబిక్ ఎండ్ ఆఫ్ యూర్ సోప్ మాలిక్యుల్స్ మూవ్ టువర్డ్స్ ద డర్ట్ అండ్ గ్రీజ్ పార్టికల్. సో ఇది హైడ్రోఫోబిక్ ఎండ్తో ఏమవుతుందంటే అది గ్రీజ్ని ఏం చేస్తుంది, క్లాత్ మీద నుంచి అది స్టిక్ అయ్యి దాని నుంచి క్లాత్ మీద నుంచి రిమూవ్ చేస్తూ ఉంటుంది అన్నమాట. సో హైడ్రోఫోబిక్ ఎండ్ అటాచ్ టు ద డర్టీ పార్టికల్స్ అండ్ ట్రై టు పుల్ అవుట్. అప్పుడు దీనికి కాంటాక్ట్ అయ్యి దీని నుంచి ఏం చేస్తుంది, వెంటనే దాన్ని పైకి లాగే ప్రయత్నం చేస్తూ ఉంటాయి అన్నమాట మాలిక్యుల్స్ ఉన్న నాన్ పోలార్ ఎండ్ హైడ్రోఫోబిక్ ఎండ్ అన్నమాట. సో ఇప్పుడు ఏమవుతుందంటే ద మాలిక్యూల్స్ ఆఫ్ సోప్ సరౌండెడ్ టు ద డర్ట్ పార్టికల్ అట్ ద సెంటర్ ఆఫ్ ఏ క్లస్టర్. క్లస్టర్ అంటే గుర్తు అన్నమాట, అదే గుర్తులాగా క్లాత్ మీద ఉన్న డస్ట్ని కానీ గ్రీజ్ని కానీ వాటిని కలెక్ట్ చేసి దాన్ని ఒక పైకి పుల్ చేసేసి దాన్ని ఒక గుత్తిలాగా దాని చుట్టూరు ఒక గుత్తి లాంటి ఆకారంలో అవి ఏర్పడతాయి అన్నమాట. క్లస్టర్ అంటే అది ఒక గుత్తి లాంటి ఆకారంగా అది ఏర్పడుతూ ఉంటాయి దాని చుట్టూ ఆ గ్రీజ్ చుట్టూ ఒక సోప్ మాలిక్యూల్స్ అని ఒక గుత్తి లాంటి ఆకారంలో ఫామ్ అవుతాయి అన్నమాట. సో అండ్ ఫామ్స్ ఏ స్పెరికల్ స్ట్రక్చర్ ఇట్ ఈస్ కాల్డ్ మిసల్. అలా డస్ట్ పార్టికల్ కానీ గ్రీజ్ పార్టీని దాని మధ్యలో సెంటర్లో ఉంచుకోండి, దాని చుట్టూరా ఇవి గుత్తిలాగా ఫామ్ అయ్యి అదొక గోళాకారమైన ఆకారాన్ని లో ఏర్పడుతూ ఉంటాయి అన్నమాట. సో ఇలా గోళాకారంలో ఏర్పడిన సోప్ మాలిక్యుల్స్ అన్నింటినీ కలిసి మనం ఏమంటున్నామంటే మిసెల్లా. సో ద స్పెరికల్ స్ట్రక్చర్ ఆఫ్ సోప్ మాలిక్యుల్స్ ఈజ్ కాల్ మిసెల్లా అంటున్నాం అన్నమాట. ఓకే, నెక్స్ట్ ద మిసెల్లాస్ రిమైన్ సస్పెండ్ ఇన్ వాటర్ లైక్ పార్టికల్స్ ఈజ్ కొలైడ్ ఆ సస్పెండ్ సొల్యూషన్. ఇవి ఎందుకు గోళాకారంలో ఏర్పడ్డాయి సోప్ మీద, అవన్నీ ఒకదాంతో ఒకటి కలిసిపోవచ్చు కదా, కలవు అన్నమాట. అవన్నీ వాటర్లో ఒకదాంతో ఒకటి కొలైడ్ అవుతూ ఉంటాయి అంటే వాటి మధ్య మాలిక్యుల్స్ మధ్య పరస్పర ఘర్షణ వల్ల అవి ఒకదాంతో ఒకటి కలవు అన్నమాట. కాబట్టి అవన్నీ కలిసి డస్ట్ పార్టికల్స్తో కలుస్తాయి కానీ అవి ఒకదాంతో ఒక మాలిక్యుల్ అనేవి కలవు అన్నమాట. అలా కలవకపోవడం వల్ల ఇవి విడివిడిగా ఒక రకమైన ఆకారంలో గోళాకారంలో వేరే పదార్థంతో కనెక్ట్ అయిపోయి కనిపిస్తూ ఉన్నాయి. సో ద వేరియస్ మిసెల్లాస్ ప్రెజెంట్ ఇన్ వాటర్ డు నాట్ కమ్ టుగెదర్ టు ఫామ్ ఏ ప్రెసిపిటేట్ యాజ్ ఈచ్ మిసెల్లా రిపెల్స్ ద అదర్ బికాస్ అయానిక్ రిపెలషన్స్. సో ఇలా వేరియస్ మిసెల్లాస్ ప్రెజెంట్ ఇన్ వాటర్. సో ఇలా ఒక సోప్ సొల్యూషన్లో ఇలాంటి మిసెల్లాస్ అనేవి నెంబర్ ఆఫ్ ఉంటాయి అన్నమాట. సో ఇలా నెంబర్ ఆఫ్ మిసెల్లాస్ అంటే ఇది ఒక మిసెల్లా అనుకోండి ఒక సోప్ సొల్యూషన్లో, ఇంకా అదే సోప్ సొల్యూషన్లో ఇంకో మిసెల్లా ఉంటుంది. సో ఇలా నెంబర్ ఆఫ్ మిసెల్లాస్ సోప్ సొల్యూషన్లో ఉన్న ఇవన్నీ కలిపి మనకి అన్నీ ఒకదాంతో ఒకటి కాంటాక్ట్ అయ్యి మనకు ఒక ప్రెసిపిటేట్ లాగా అంటే ప్రెసిపిటేట్ అంటే ఒక ముద్దలాగా మనకి ఏర్పడవచ్చు. సోప్ సొల్యూషన్లో ఎప్పుడైనా ముద్ద ముద్దగా ఉంటాం చూసాము మనం, సోప్ సొల్యూషన్ ఎప్పుడు అలా ముద్దగా ముద్దగా ఏర్పడదు అన్నమాట. ఎందుకంటే దాంట్లో ఉన్న సోప్ మాలిక్యుల్స్ అనేవి అంటే మిసెల్లా అనేది ఒకదాంతో ఒకటి కలవు అన్నమాట. అవి పరస్పరం ఒకదాంతో ఒకటి కొట్టుకుంటూ రిపెల్ అవుతూ ఉంటాయి, వికర్షించుకుంటూ ఉంటాయి. దానికి కారణం ఏంటంటే అయానిక్ రిపల్షన్ అన్నమాట. అంటే ఇక్కడ సిఓఓ ఎన్ఏ ప్లస్ కదా, ఇక్కడ కూడా సిఓఓ ఎన్ఏ ప్లస్. అలానే టైర్స్ దగ్గర అనుకోండి, దాని యొక్క టైర్స్ అనుకోండి ఇంకో మిసెల్లా టైర్, ఈ టైర్ దగ్గర ఏముంటుంది CH3
మళ్ళీ CH3. సో ఇలా సేమ్ స్టేజెస్ రియాక్ట్ అవటం వల్ల ఇవాటి అయానిక్ రిపల్షన్స్ వల్ల అవన్నీ ఒకదానితో ఒకటి కాంటాక్ట్ అవ్వన్నమాట. సో ఇదా డస్ట్ పార్టికల్స్తో కలిసి అవన్నీ ఒక గోళాకారంలోని ఆకృతిలో ఏర్పడ్డాన్ని మనం ఆ సోప్ మాలిక్యూల్స్ అని ఒక సుగోళాకార ఆకృతి ఏర్పడ్డాన్ని మనం మిసైల్ అంటున్నాం. అవి సోప్ మాలిక్యూల్స్ నెంబర్ ఆఫ్ మిసైల్స్ ఉన్నా కూడా అవి ఒకదానికి అయానిక్ రిపల్షన్స్ వల్ల ఒకదానితో ఒకటి కలవకుండా ఒకదానితో ఒకటి రిపల్షన్ అవుతూ ఉంటాయి. సో ఇందువల్లనే ఆ సోప్ సొల్యూషన్ అనేది మనకి ప్రెసిపిటేట్ లాగా అంతే ముద్దలాగా ఏర్పడదనమాట. కాబట్టి సోప్ సొల్యూషన్ ఎప్పుడు సోప్ సొల్యూషన్ లాగానే మనకి వాటర్ లాగానే కనిపిస్తూ ఉంటుందన్నమాట. సో దస్ ద డస్ట్ పార్టికల్స్ రిమైన్స్ ట్రాప్డ్ ఇన్ మెసెలాస్ విచ్ రిమైన్స్ సస్పెండెడ్ అండ్ ఈజీలీ రైన్స్డ్ అవే విత్ వాటర్. హెన్స్ ద సోప్ మెసెలాస్ రిమూవ్ డర్ట్ బై డిజాల్వింగ్ ఇట్ ఇన్ ఆయిల్. ఓకే, ఇలా మెసెలాస్ అన్నీ కలిసి ఏం చేస్తారు, క్లాత్ మీద డస్ట్ని కలిసి అవన్నీ డస్ట్ని గ్యాదర్ చేసి కలెక్ట్ చేసి అవి క్లాత్ నుంచి రిమూవ్ చేసి అవి మనకి వాటర్లో కలుపుతూ ఉంటాయి అన్నమాట. సో ఈ విధంగానే మనకి వాటర్ అనేది మురిగ్గాను క్లాత్ అనేది క్లీన్గాను కలుపుతూ కనిపిస్తూ ఉంటుంది. సో ఇలా మనం ఏదైనా మురికున్న కానీ బట్టల్ని మరకలంటిన బట్టల్ని డిటర్జెంట్ వాటర్లో కానీ సోప్ వాటర్లో కానీ అలా ముంచగానే దాంట్లో నుంచి మరకలు పోవడానికి కారణం ఏంటంటే ఇదన్నమాట. సో బట్టల మీద మురికి పోవడానికి ఆ లోపల డిటర్జెంట్స్ సొల్యూషన్ లోపల సోప్ సొల్యూషన్స్ లోపల ఇంత ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. సో నీటిలో ఒక బట్టని మనం బట్టల్ని నీటిలో ముంచగానే దాని నుంచి మరకపోయిందంటే కారణం ఏంటంటే దాంట్లో ఉన్న సోప్ మాలిక్యూల్స్ చేసే ఈ యాక్టివిటీస్ అన్నీ. ఓకే,